ఒక పిల్లడు ఒక పాప కానీ బాబు కానీ వస్తే కంపల్సరీ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ అక్కడ బిజీ చేస్తుంది. ఇంత ముందు టోర్నమెంట్స్ జరిగింది జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ మినీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నెల్లూరు జిల్లాని బ్యాడ్మింటన్ హబ్గా మార్చే క్రమంలో డిఎస్ఏ కానీ శాప్ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వీటికి కావాల్సినటువంటి అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో మరి రాష్ట్రంలోనే ఎక్కడ తెలియనటువంటి విధంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి ఆనందించిన ఇండోర్ స్టేడియంలో 10 కోర్ట్స్ని రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ టోర్నమెంట్కి సంబంధించి అండర్ 10, అండర్ 12, అండర్ 14 ఈ 3 విభాగాలకు సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్ సింగిల్స్ అండ్ డబల్స్ పూర్తి స్థాయిగా 25వ తారీఖు 26, 27, 28 ఈ 4 రోజులు ఏదైతే నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది రాష్ట్రంలోనే నెల్లూరులో మొట్టమొదటిసారిగా పిల్లల కోసంగా ఈ యొక్క మినీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఎంత పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేటు బెల్ట్ సర్టిఫికేట్తో పాటు ఒక 1 లాక్ ప్రైజ్ మనీని కూడా ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఓపెన్ కేటగిరీ టోర్నమెంటు. ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులకు